హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఏఎంకే. ఈరోజు మనం ద న్యూ హోండా హార్నెట్ 2.0 రివ్యూ చూద్దాం. ఇప్పుడు మనం దీని ఫ్యూచర్స్ చూద్దాం. దీనికి హోండాలో ఫస్ట్ టైం వచ్చేసి ఫ్యూయల్ ట్యాంక్ మీద ఇచ్చాడు ఇగ్నిషన్కి. తర్వాత ఇది ఫుల్లీ డిజిటల్ మీటర్. నెక్స్ట్ వచ్చేసి ఇంజన్ కిల్ స్విచ్, హజార్డ్ స్విచ్ హోండాలో కొత్త ఫ్యూచర్స్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి మనకి యుఎస్డి ఫోక్స్ అండి. ఇది ఫస్ట్ టైం కంప్యూటర్ సెగ్మెంట్లో హోండా ఇండియా కల్పించారు. నెక్స్ట్ వచ్చేసి ఇది హెడ్ లైట్ అండి. ఇది రోబో ఫేస్ స్టైల్లో ఇచ్చారు, ఫుల్లీ ఎల్ఈడి. నెక్స్ట్ వచ్చేసి టైల్ లైట్స్ ఫుల్లీ ఎల్ఈడి, ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కూడా ఎల్ఈడి లైట్స్ ఇచ్చారు. ఈ బ్యాక్ లైట్ వచ్చేసి ఎక్సేప్ ఇచ్చారు, చూడ్డానికి లుక్ చాలా బాగుంది. నెక్స్ట్ ఫ్యూచర్ వచ్చేసి ఏబిఎస్ అండి. ఇది సింగిల్ ఛానల్ ఏబిఎస్ మనకి. తర్వాత డిస్క్ వచ్చేసి 3.5 mm థిక్నెస్. బ్యాక్ సైడ్ కూడా సేమ్ డిస్క్ 3.5 mm ఇచ్చారు, కానీ బ్యాక్ సైడ్ కూడా ఏబిఎస్ ఇస్తే బాగుండేదండి. లెట్స్ గో ఫర్ ఏ రైడ్. రైడింగ్ కంఫర్ట్ చాలా బాగుందండి. మనకి సిటీ రైడింగ్ తర్వాత హైవే రైడింగ్ కూడా చాలా కంఫర్ట్గా బాగుంటుంది. దీనికి రైడింగ్ పొజిషన్ కూడా చాలా కంఫర్ట్గా ఉంది. మీరు లాంగ్ డ్రైవ్కి వెళ్ళినా కూడా దీని మీద మీకు ఎటువంటి బ్యాక్ పెయిన్ కానీ హ్యాండ్ పెయిన్ కానీ ఏమి ఉండదండి, చాలా కంఫర్ట్గా ఉంది. దీనికి సీటింగ్ కూడా చాలా కంఫర్ట్గా ఉంటుందండి. సీటింగ్ కంఫర్ట్ చాలా బాగుందండి. ఇది స్ప్లిట్ సీట్ ఇచ్చారు రైడర్కి మరియు పిలియన్కి కూడా చాలా కంఫర్ట్గా ఉంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. మైలేజ్ వచ్చేసి మనకి సిటీలో 40 km అలా ఇస్తుందండి, హైవేలో వచ్చేసి 45 km/L అలా ఇస్తుంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 167 mm అండి. దానివల్ల మనకి స్పీడ్ బ్రేకర్స్ దగ్గర ఎటువంటి ప్రాబ్లం ఉండదు. తర్వాత దీని వీల్ బేస్ వచ్చేసి 1355 mm అండి. దానివల్ల మనకి టర్నింగ్స్ దగ్గర ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. బండి టాప్ స్పీడ్లో ఎటువంటి వైబ్రేషన్ కానీ హీటింగ్ ప్రాబ్లం కానీ ఉండదు. ఒకసారి మనం బండి ఎగ్జాస్ట్ సౌండ్ విందాం. ఫైనల్గా దీని ప్రైస్ వచ్చేసి షోరూమ్ ప్రైస్ 1.25 ఉంటుందండి. తర్వాత ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 1.4546 వరకు ఉంటుంది. ఇది ఒక పర్ఫెక్ట్ ప్యాకేజ్ బైక్.